ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితని వల ఐదో రోజు ఈడీ ప్రశ్నించనుంది. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీ ల్యాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ కస్టడీలో 4వ రోజు కవిత విచారణ కొనసాగింది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ ప్రశ్నించింది. ఆమెను అరెస్ట్ చేసిన రోజా వీరిద్దరి ఫోన్లను సీజ్ చేసిన ఈడీ వాటిని వారి ముందే తెచ్చి వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దరిని సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది. మరోవైపు ఈడీ కార్యాలయంలో ఆమెను సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. తన అరెస్టు ఆక్రమమంటూ కవిత ఈ నెల 10న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సురేందరేష్, జస్టిస్ బేలా, ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది.